హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్ము లేటెస్ట్ అప్డేట్స్ పెద్ద ఆశ పెట్టుకున్న బుట్ట రేణుక జగన్ కరణిస్తారా బుట్ట రేణుక తొలిసారి ఎంపీగా గెలిచి వెను వెంటనే రాజకీయంగా తప్పటడుగులు వేశారు ఒక్కసారి ఎంపీగానే ముద్రపడిపోయారు అయితే తాజాగా త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తన పేరు ఖరారు చేయాలని బుట్ట రేణుక కోరుతున్నారట ఆమె ఇప్పటికే వైసీపీ సీనియర్ నేతలను కలిసి తన మనసులో మాటను చెప్పినట్లు తెలిసింది అయితే జగన్తో చెప్పి చూస్తామని పూర్తిస్థాయి హామీ మాత్రం వారి నుంచి రాలేదట దీంతో నేరుగా జగన్తోనే మాట్లాడేందుకు బుట్ట రేణుక అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు బుట్ట రేణుక రాజకీయ అరంగేట్రం వైసీపీ నుంచే చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బుట్ట రేణుక మంచి విజయాన్నే నమోదు చేశారు బీసీ సామాజిక వర్గం నేత కావడం మహిళ అవ్వడంతో పార్టీలో కూడా బుట్ట రేణుకకు ప్రాధాన్యం దక్కింది అయితే రాష్ట్రంలో అప్పుడు వైసీపీ అధికారంలోకి రాలేకపోవడంతో బుట్ట రేణుక భర్త నీలకంఠం ఫలితాలు వచ్చిన వెంటనే టీడీపీలో చేరిపోయారు పారిశ్రామికవేత్తలు కావడం వివిధ వ్యాపారాలు ఉండడంతో అధికార పార్టీలో ఆయన చేరారని భావించారు ఇక బుట్ట రేణుక మాత్రం వైసీపీలోనే కొంతకాలం కొనసాగారు అయితే జగన్ పాదయాత్ర ప్రారంభమైన తర్వాత ఆమె పార్టీని వీడారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పేసుకున్నారు తనతో పాటు అనుచరులతో కలిసి అమరావతికి వెళ్లి చంద్రబాబు సమక్షంలో పార్టీలు చేరారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి టీడీపీ టికెట్ ఖరారు చేయడం ఆదోని ఎమ్మిగనూరు అసెంబ్లీ టికెట్లు ఇవ్వకపోవడంతో టీడీపీని వీడి ఎన్నికలకు ముందు వైసీపీలో బుట్ట రేణుకు చేరారు జగన్ కూడా సాదరంగా ఆహ్వానించారు అయితే ఇప్పుడు రాజ్యసభ స్థానాలు నాలుగు ఖాళీ అవుతుండడంతో బుట్ట రేణుక గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది జగన్కు అత్యంత సన్నిహితంగా ఉండే నేతతో ఇప్పటికే రేణుక మంతనాలు సాగించినట్లు చెబుతున్నారు పూర్తిస్థాయి హామీ లేకున్నా ఆలోచిస్తామని ఆయన నుంచి జవాబు రావడంతో బుట్టారేణుక జగన్ను కలవాలని నిర్ణయించుకున్నారు అయితే వైసీపీలో అనేక మంది రాజ్యసభ ఎన్నికల రేసులో ఉన్నారు వీరిలో కిల్లి కృపారాణి కూడా ఒకరు మరి రేణుకకు రాజ్యసభ స్థానం దక్కేది వన్ పర్సెంటేజీ అని తెలిసినా ఆమె మాత్రం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు